పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం 6:36. తిథి సప్తమి, మధ్యాహ్నం 3:26 వరకు. నక్షత్రం శ్రవణం సాయంకాలం 5:47 వరకు. వర్జం రాత్రి 9:55 నుంచి 11:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:49 నుంచి 7:31 వరకు. అమృతకాలం ఉదయం 7:22 నుంచి 8:58 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. నేటి విశేషం శనివారం. శనివారం నాడు ఆంజనేయ స్వామిని పూజ చేస్తుంటాం, అలాగే శివుణ్ణి కూడా పూజ చేస్తుంటాం. నల్ల నువ్వులు 1 కేజీతో శివునికి పూజ చేసినట్లయితే సకల పాపక్షయం అని చెబుతోంది శాస్త్రం. ఆ విధంగా నల్ల నువ్వులను 1 కేజీ పూజించి 1 కేజీ బెల్లం నివేదన చేసి రెండింటినీ కలిపి ఆవులకు పెట్టామనుకోండి, శనికి సంబంధించిన దోషాలన్నీ పోతాయి, సకల పాపాలు హరిస్తాయి, సకల ఆనందాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా హనుమంతునికి వడమాల సమర్పించడం, ఆకు పూజ చేయడం, అలాగే సింధూరం పూజ చేయడం, ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అలాగే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరంగా దీపారాధన చేయడం, పూజ చేయడం, ఒక పూట ఉపవాసం ఉండడం ఇత్యాదికం కూడా చేస్తూ ఉంటారు. వీటన్నిటి వల్ల కూడా వ్యక్తి యొక్క శారీరక మానసిక ఆరోగ్యాలు సక్రమంగా నెరవేరి చక్కని ఆలోచనాశక్తి, ఇతరులకు మేలు చేసే లక్షణం, ఇతరుల నుంచి మేలు పొందే లక్షణం, కృతజ్ఞత చూపించే లక్షణం ఇవన్నీ కూడా పెరుగుతాయి. నేటి ఆణిమత్స్యం. సత్కార్యమే అత్యుత్తమ ప్రార్థన.